ఈ గల్ఫ్ దేశాలలో పనిచేసే అక్క చెల్లెళ్ళకి అమ్మలకి వీడియో తల్లే. ఇక్కడ మీరు పడే బాధలు, మీరు పడే ఇబ్బందులు ఆ దేవునికే తెలుసు. ముఖ్యంగా ఈ రంజాన్ నెలలో టయానికి తిండి ఉండదు, సమయానికి నిద్ర ఉండదు. మీరు పడే అకసాట్ల దేవునికే తెలియాలి తల్లే. నిన్న నైట్ నేను ఒమేరియా ఏరియాకి వెళ్ళాను తల్లి. అక్కడ నేను ఒక అక్క అంబులెన్స్లు తీసుకెళ్ళడం చూశాను. ఏమైందని ఆ అక్కను అడిగి చూస్తే ఆ ఇంట్లో పనిచేసే అక్క చెప్తోంది ఆ అక్కని వేరే అతను వచ్చి బ్లాక్మెయిల్ చేశాడంట. ఒక వ్యక్తి ఆ అక్క పర్సనల్ ఫొటోస్, పర్సనల్ వీడియోలు పెట్టి అక్కను బ్లాక్మెయిల్ చేశాడంట. అక్క క్లోరెక్స్ తాగేసింది. ఫ్రెండ్స్, అక్కని చూస్తే అక్కను తాగిన అక్కని అక్క ముఖం మొత్తం ఉబ్బిపోయి నాలుక మొత్తం ఇలా అయిపోయింది. ఫ్రెండ్స్, అక్కని తలుచుకుంటేనే షవరింగ్ వస్తుంది. అక్కని చూడంగానే బాడీ మొత్తం షవర్ అయిపోయింది. అసలు అక్కలారా చెప్తున్నా, చేతులు దోడించి చెప్తున్నా, ఇట్లాంటివి చేసేటప్పుడు కొంచెం మీ కుటుంబాల గురించి ఆలోచించండి. మీ ఇంటి దగ్గర మీ పిల్లలు మీ గురించి ఎంతో ఎదురు చూస్తుంటారు. మీ భర్త కానివ్వండి, మీ పిల్లలు కానివ్వండి, మీ తల్లిదండ్రులు కానివ్వండి, మీరు ఈ గల్ఫ్ దేశాలకు వచ్చినాక మిమ్మల్ని వాళ్ళు చాలా అంటే చాలా మిస్ అవుతూ ఉంటారు తల్లి. మీరు చేసే ఈ తొందరపాటు నిర్ణయం వల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతారు. చిన్నపిల్లలు చాలా అంటే చాలా టెన్షన్ పడతారు. ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి మీ కుటుంబాల గురించి, మీ పిల్లల గురించి. ఎందుకంటే ఇప్పుడుండే ఈ సమాజంలో మనకంటూ మీ కుటుంబానికి, మీకు ఏదైనా జరిగితే మీ కుటుంబానికి సాయం చేయడానికి ఎవరే కానీ ముందడుగు వేరు తల్లి. ఎందుకంటే ఈ కాలంలో మన అనిల తన అనిల. ఇప్పుడు పడే ఇబ్బందులు మనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఈ గల్ఫ్ దేశాలలో ఎంత కష్టపడి ఒక మంత్ మొత్తం కష్టపడి ఒక నెల మొత్తం మనం ఇంటికి జీతాలు పంపిస్తూ ఉంటాం కదా, దాంట్లోతోనే వాళ్ళు ఆధారపడి ఉంటారు. అది మనందరికీ తెలిసిందే. ఇక్కడ పనిచేసే అక్క చెల్లెలకు కానీ అన్నదమ్ములకు కానీ చెప్తున్నా, ఇలాంటి బ్లాక్మెయిల్కి గురి అవ్వకండి. ఒకవేళ గురి అయినా కూడా ఒక సెకండ్, ఇప్పుడుండే ఈ పరిస్థితులలో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే కోవిడ్ ప్రభుత్వం చాలా అంటే చాలా మంచి ఆప్షన్స్ తీసుకొని వచ్చింది. మిమ్మల్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేసినా, ఏదైనా ఇబ్బందికి గురి చేసినా, ఏదైనా బూతులు మాట్లాడినా, తప్పుగా మీతో ప్రవర్తించినా కోవిడ్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుంది. చాలా కఠినంగా చర్యలు తీసుకుంటుంది. మీరు కాకపోతే కొంచెం ధైర్యం తెచ్చుకొని ముందడుగు వేసి మీ కోవిడ్తో మాట్లాడడానికి ట్రై చేయండి. వాళ్ళు ఏదో తప్పుగా అనుకుంటారు, ఏదో ఇబ్బంది పెడతారు, తర్వాత మిమ్మల్ని ఏదో అనుకుంటారని అస్సలు అనుకోవద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఈ గల్ఫ్ దేశాలలో చాలామంది గురించి కోవిడ్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఈ కోవిడ్ వాళ్ళు మనకన్నా కూడా మనలాంటి వాళ్ళని కొన్ని లక్షల మందిని చూసింటారు. మీరు ఏదో తప్పుగా అనుకుంటారు, మనల్ని తర్వాత ఇబ్బంది చేస్తారనే ఫీలింగ్స్ పెట్టుకోవద్దండి. వేలలో ఒక్కరు మాత్రమే అలా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ అర్థం చేసుకొని మన గురించి ఆలోచిస్తారు. మన కుటుంబాల గురించి కూడా చాలామంది అంటే చాలామంది ఆలోచిస్తారు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు టెన్షన్కి గురై సఫర్ అయ్యే కన్నా ఒక్కసారి మీ పోయిటి మేడంతో కానీ మీ సార్తో కానీ మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. ఇలా జరిగింది, ఏం చేయాలి అనే దానికి వాళ్ళు వెంటనే ఈ బ్లాక్మెయిలింగ్ అంటే వాళ్ళు వెంటనే చర్యలు తీసుకుంటారు. చాలా అంటే చాలా మీకే మంచి తల్లులారా, ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మీ జీవితాలని పూర్తిగా ఇది చేసే కన్నా ఒక్క ప్రయత్నం చేస్తే ఏమవుతుంది తల్లులారా? ఓకేనా, ఒక్క ప్రయత్నం చేసి చూడండి. ఎందుకంటే ఒకరికి బ్లాక్మెయిలింగ్కి గురయ్యి మీరు పడే బాధలు, మీరు చనిపోతే ఏముండదు తల్లులారా. ఒక్క నిమిషం మీరు చనిపోతే ఎత్తుకపోయి బూట్ చేస్తారు అంతే. మీ తర్వాత కేసులు అయ్యి మీరు ఇంకా ఉంటే కదా, మీకు తెలిసేదానికి మీ పిల్లలు ఎంత సఫర్ అవుతారు, మీ తల్లిదండ్రులు ఎంత సఫర్ అవుతారు. మీరు లేని ఆలోచించండి తల్లులారా, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఏదన్నా చేసే ముందు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించి ముందడుగు వేయండి తల్లులారా. ఎందుకంటే ఈ సమాజం ఇది కేవలం ఆడవాళ్ళకే కాదు అన్నలారా, చాలామంది మగవాళ్ళు కూడా ఈ మధ్య బ్లాక్మెయిలింగ్కి గురవుతున్నారు. చెప్పలేము ఎందుకంటే అలా తయారవుతున్నారు. ఇక్కడికి వచ్చిన మన గల్ఫ్ దేశాలలో అక్క చెల్లెలు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, ఇక్కడికి వచ్చిన వాతావరణమో లేదా పరిస్థితులో తెలియదు కానివ్వండి, బ్లాక్మెయిల్ చేయడానికి చాలా అంటే చాలా ఆలోచించట్లేదు. ఎలా బ్లాక్ చాలామంది అన్నదమ్ములు కూడా ఈ క్లోరెక్స్లు తాగడం, ఏదైనా ఊరి వేసుకోవడం చాలా జరుగుతున్నాయి. చింతల్లిల్లారా, అమ్మలారా, ఒకసారి చూడండి. మొన్న సాల్వాలో ఒక అక్క ఊరి వేసుకొని చనిపోయింది పాపం. ఇలాంటి ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఒకసారి ఆలోచించండి మీ కుటుంబాల గురించి, వాళ్ళ పరిస్థితుల గురించి ఆలోచించండి. ఎందుకంటే మనకి ఏదైనా అయితే మనల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు, మన కుటుంబాన్ని చూసుకోవడానికి ఎవరు ముందడుగు వేయరు. ఒక్కరోజు రెండు రోజులు ఎవరైనా సానుభూతి చూపిస్తారు అంతేగాని మన కుటుంబాలని ఎవ్వరు సాకరు, వాళ్ళని చూసుకోలేరు. మనమంటూ స్టాండర్డ్గా ఉంటే మన కుటుంబాన్ని ఎంతైనా ముందుకు తీసుకోగలుగుతాం. మన పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దే బాధ్యత మనలో ఉంది. దయచేసి అర్థం చేసుకుని తల్లులారా, ఓకేనా?